ఉందా, మళ్ళీ లాక్డౌన్ రావటం ఉందా. సో ఈ సినిమా కంప్లీట్ చేయటమే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందాం, టీమ్ వర్క్తో చేసాం. అండ్ నౌ ఇట్స్ కంప్లీటెడ్, విఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సక్సెస్ ఫర్ అస్. సో ఇవాళ సినిమా చూస్తుంటే అందరం డీటెయిల్స్, మిక్స్లో కానీ, తమన్ చేసిన వర్క్ కానీ, ఎడిటింగ్ రూమ్లో నుంచి వస్తున్న రిపోర్ట్స్ కానీ, సో జనం ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, ద వే ద మ్యూజిక్ ఇస్ క్లిక్డ్, సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కన్ఫర్మ్గా మే 12th పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టుకోవచ్చు. అంతే, మాకు ట్రైలర్ చెప్పేసింది, దట్స్ ఆల్. ఇట్ కాంట్ బి ఎనీ అదర్ వే. ఎందుకు అంటే ప్రేక్షకులు కోరుకునేది మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్, అండ్ దే లైక్ యాక్షన్. ఇందులో నాకు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మిక్స్డ్ ఇన్ సమపాళ్లలో మిక్స్ చేసేసి మీరు అందించినట్టుగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ ఆర్ టూ గుడ్ అండి. డాన్స్ మూమెంట్స్ కానీ, ద సాంగ్స్ కంపోజిషన్స్ కానీ, ఎవ్రీథింగ్. కళావతి అయితే కొన్ని అట్లా తిరిగి 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 మా కాళ్ళు అరిగి 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 ప్రాక్టీసులు చేసి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో అని ఆపేసుకున్నాం మేము. మహేష్ గారు, మాకు ఒక 10,000 అప్ ఏమైనా ఇస్తారా? మేము మాస్టర్స్ చేసుకుంటాం. ఎందుకండి? కీర్తికి ఇస్తున్నారు కదా, యాంకరింగ్లో వెళ్ళి మాస్టర్స్ చేస్తాం మేము. మీ ఇద్దరి ట్రాక్ కూడా చాలా బాగుంటుంది, మళ్ళీ వెళ్ళి చూస్తారు రిపీటెడ్గా అని చెప్పారు. అది ఆల్రెడీ ట్రైలర్లో మాకు ఆ వైబ్ తెలిసిపోతుంది అనమాట. అండ్ పక్కనే వెనల్ కిషోర్ గారు, మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వెనల్ కిషోర్ గారు అండ్ మీరు, జస్ట్ లైక్ కీర్తి అండ్ మీ కెమిస్ట్రీ ఎలా అయితే వర్కౌట్ అవబోతుందో, టెల్ అస్ సంథింగ్ అబౌట్ వాట్ యువర్ కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు బి లైక్. అది ఫస్ట్ హాఫ్లో అన్బిలీవబుల్ ట్రాక్ అండి, 45 మినిట్స్ థియేటర్ అయితే అసలు ఊగిపోద్దన్నమాట. చాలా ఎంజాయ్ చేసి పని చేశాను నేనైతే. ద టైమింగ్ కానీ, ద వే ద సీన్స్ హావ్ కమ్ అవుట్ కానీ, అసలు చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఓకే. అండ్ అదే కాదండి, మొత్తం సినిమా కూడా ఐ థింక్ ద వే హీ డిజైన్ మై క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. సో ఈ మధ్యకాలం నేను ఎప్పుడు చేయలే ఇలాంటి క్యారెక్టరైజేషన్. సో ఐ థింక్ ట్రైలర్లో చూసినప్పుడు కూడా అదే అందరు ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. సో మహేష్ బాబు సినిమా లాస్ట్ 6-7 ఇయర్స్ ఇలా చూడలేదు ఎప్పుడు. సో అదే కనెక్ట్ అయ్యారు అందరూ. కరెక్ట్. సో ఐ థింక్ ఫుల్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్.